Hello guys, welcome to this fun conversation with Nitin Garu, Naresh Garu and Venel Kishore Anna. Actually, మేము ఒక సినిమా చేసామండి. అది ఏంటంటే రంగ్ దే అని మార్చ్ 26th రిలీజ్ అవుతుంది. సో మేము ఆల్మోస్ట్ 1 ఇయర్ పైగా కలిసి ఈ సినిమాని షూట్ చేసాము. అండ్ సో వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ షూటింగ్ దిస్ ఫిలిం. ఇట్స్ అ క్లీన్ నైస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. బేసిక్గా నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది ఏంటంటే అలా కాకుండా ఆల్మోస్ట్ 1 ఇయర్ బీ షార్ట్ కదా. సో ఎక్స్పీరియన్సెస్ నేను అడిగితే బికాస్ ఐ బీన్ అన్ ఇంటిమేట్ పార్ట్ ఆఫ్ ద కాస్ట్యూమ్ క్రూ ఇంటి నేను అడిగితే కొంచెం ఎవరికి చెప్పనివేమో బయటకు వస్తాయేమో అని నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. సో లెట్ మీ ఆస్క్ మన హీరో గారు నితిన్ అండ్ ఆర్ సీనియర్ ఆర్టిస్ట్ నరేష్ సార్, హలో సార్, అండ్ వెన్నెల కిషోర్ అన్న మాస్. సో ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్ అయితే మీరు ఆల్రెడీ గెస్ చేసి అంటారు, హౌ ఆర్ యు ఫీలింగ్? ఇట్స్ ఎ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. మేము అంతా చాలా ఫ్యామిలీ లాగా కలిసి మెలిసి సినిమా చాలా బాగా చేసాము. ఇది ఆన్సర్ ఈ రొటీన్ క్వశ్చన్ కి ఆన్సర్ లేదు. నేను ఫస్ట్ ఐ వాంట్ టు గెట్ ద రొటీన్ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ద వే. ఓకే సార్, నరేష్ సార్ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో నేను యాక్ట్ చేసినప్పుడు మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడు చైల్డ్హుడ్ మెమరీస్ సార్, ఆహ్నా పెళ్ళంట, చిత్రం బలారే విచిత్రం, ఇట్లాంటి సినిమాలన్నీ చూసి అంటే ఈటీవీలో 2 o'clock ఆఫ్టర్ లంచ్ సండే ఆర్ సాటర్డే ఆన్ చేస్తే ఈ సినిమాలు వస్తే బాగుండరా అని అనుకొని కూర్చొని చూసిన సినిమాలు సార్ మీవన్నీ. అండ్ ఇట్ ఈస్ అ బిగ్ ప్రివిలేజ్ ఫర్ మీ టు బి యాక్టింగ్ అలాంగ్ సైడ్ యూ ఇన్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. ఇట్స్ అమేజింగ్ ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం. బట్ యు డిడ్ంట్ ఏజ్ అట్ ఆల్. మీ ఎనర్జీ అప్పుడెట్లుంది ఇప్పుడు అట్లానే ఉంది. టీజర్ ట్రైలర్ లో అందరు చూసారు మీ జోక్స్. మా జోక్లు ఏమో మీ జోక్లు అయితే బాగా పండాయి. ఎవ్రీబడీస్ టాకింగ్ అబౌట్ ఇట్. ప్లీజ్ టెల్ అస్ మీరు ఈ సినిమాలోకి హౌ డిడ్ యూ డిసైడ్ టు కమ్ ఇన్ టు దిస్ ఫిల్మ్ అండ్ వాట్ ఆర్ యువర్ ఎక్స్పీరియన్సెస్? సి, దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ డిసైడింగ్ బికాజ్ ఇట్ వాస్ ఆల్రెడీ డిసైడెడ్ బై ద హీరో. సో ఐ విల్ ఇన్. And lots to talk. I would like to say how I just came in, because Nenu, Nitin, one of my favorite heroes, yes, a good friend. We enjoyed awesome hits together from to Bhishma, you know, Bhishma. Anni manchi roles cheskuntu vastha, okay. Quite busy. And ila cheskuntu vastunappudu Venkatleerito adhe vidhanga Toli Prema we did it. Yeah. He said, I'm narrating a subject, sir. Nitin garthoo chestanu. నేను కొన్ని సినిమాలకి ఇది ఎక్కడన్నా వినుండొచ్చు మీరు, ఇది గన్ షాట్ హిట్ అని చెప్తాను నేను స్క్రిప్ట్ వినగానే. రైట్ రైట్. దాంట్లో ఇది ఒకటి. యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఆ టాక్ ఉంది సార్, నరేష్ గారి సినిమా హిట్ అయింది అని అన్నారు అంటే సినిమా తప్పకుండా హిట్ అని. ఏంటి అంటే అఫ్ కోర్స్ మీ ఎక్స్పీరియన్స్ కి యువర్ జడ్జ్మెంట్ అట్లా పనిచేస్తుంది, కానీ హౌ డు యూ లుక్ ఎట్ అ స్క్రిప్ట్? అది ఏంటి, వాట్ ఈస్ దిస్ డీటెయిల్ ఫర్? ఏం లేదు, బేసిక్ గా నేను ఏంటంటే నేను స్క్రిప్ట్ విన్నా లేకపోతే ఒక సినిమా చూసినా ఐ సీ ఇట్ అస్ అన్ ఆడియన్స్. సమ్హౌ ఐ కాంట్ ఫీల్ ఆఫ్ మై క్యారెక్టర్ బికాస్ అల్టిమేట్లీ దెర్ ఆర్ బ్యూటిఫుల్ లీడ్ రోల్స్, దెర్ ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్, సో మచ్ ఆఫ్ టెక్నిక్, సో మచ్ ఆఫ్ రైటింగ్. ఐఎమ్ జస్ట్ వన్ స్మాల్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఐ కాంట్ జస్ట్ ఫోకస్ ఆన్ మై క్యారెక్టర్. అలా వింటాను కాబట్టి నేను వినగానే ఫస్ట్ అసలు టైటిల్ నేను అదే చెప్పాను, రన్ డే. కొన్ని రింగ్ అవుతాయి, అదే రన్ డే. ఇట్ రన్ ఒకటి. రెండోది ఏంటంటే వెంకీ అట్లూరి హీ హెస్ గాట్ ఒక కొత్త, హీస్ గాట్ హిస్ ఓన్ ఫ్లేవర్ ఆఫ్ మేకింగ్ ఫ్యామిలీ ఫిలిం ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అండ్ వెన్ హీ నారేటెడ్ ది సబ్జెక్ట్, ఫ్యామిలీ ఫిలిం అంటే కేవలం ఆడోళ్ళు మగోళ్ళు కాదు, ఇట్ ఇస్ 6 to 60 ఫిలిం అనిపించింది. అప్పుడే చెప్పాను దిస్ ఇస్ అ బిగ్ హిట్. అండ్ కొన్ని క్యారెక్టర్స్ నేను నితిన్ తప్ప ఎవరు ఊహించుకోలేను అంటూ, అంటే ఆథబ్యాక్ట్ అంటే జస్ట్ మేడ్ ఫర్ హిమ్. సో ఈ మూడుట్లో నేను రావడం, రెండోది పిసి శ్రీరామ్ గారు ఆయనతో ఫస్ట్ టైం పనిచేయడం, రెండోది మా బ్యానర్స్ లో క్లోజ్ బ్యానర్స్ లో మన బ్యానర్, ఇవన్నీ ఎవ్రీథింగ్ వాజ్ యునో కంపోనెంట్ ఇన్ కమింగ్ మీ. జస్ట్ సేయింగ్ ఐ వుడ్ లైక్ టు బి ఇన్ దిస్ ఫిల్మ్ మోర్ దెన్ ఐ డిసైడెడ్ టు బి. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న ఏంది ఇంటర్వ్యూలో లేవా?
అంటే మీరు అంటే అది కాదు ఇట్లా కిందికి చూస్తున్నాను అంటే నీ దగ్గర క్వశ్చన్ రాదు అన్నా దొంగ చూపు నా అంత స్టార్ ఇక్కడ ఉంటే ఫస్ట్ నువ్వు ఇద్దరవడం ఏంటి ఫస్ట్ మాట్లాడదు అసలు స్టార్ మెన్స్ రాని అభినవ్ గోవటం యాంకర్ కావటం నరేష్ గారు రావటం ఇదంతా వేరే లెవెల్ అసలు ప్లీజ్ ప్లీజ్ షూట్ ఎట్లనో అన్న బాగున్నాడు ఏ సినిమా చూసినా ఏ ట్రైలర్ చూసినా మీరు రెండు పంచులు జోకులు లేకుండా అసలు ట్రైలర్ రిలీజ్ చేయరేమో ఐ థింక్ సెన్సర్ ఏంది దీనికి ఏం సర్టిఫికేట్ ఇవ్వాలి మేము అని వెనక్కి పంపించేటట్టు నువ్వు ఎక్కువ ట్రైలర్ చూస్తున్నావు ఇట్స్ మిత్ అది అదే అందరు పేరు నువ్వు ఫాలో అండి ట్విట్టర్ లో అయితే అన్నాడుకి కొంచెం దిష్టి తగ్గుతున్న భయం ఉంది వాస్తవం వాస్తవం ఫ్యాక్ట్ అది బట్ వి హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ yes ఐ థింక్ మన సీక్వెన్స్ ఫస్ట్ హాఫ్ లో వస్తున్నట్టు గాడ్ బ్లెస్ యు యా మీరైతే మొత్తం సినిమాలు ఉన్నారు తెలుసు నాకు నన్ను కూడా తీసుకెళ్లారు బట్ ఎట్లుందన్న హౌ ఇస్ యువర్ జర్నీ ఆఫ్ కోర్స్ దిస్ ఫిల్మ్ లో మీ ఎక్స్పీరియన్స్ ఏంది మనం చేసిన కొద్ది రోజుల షూట్ బట్ మీకు మీకు ఏమనిపిస్తుంది బేసిక్గా నాకేంటంటే నితిన్ గారితో సెకండ్ మూవీ అంటే మనకు ఇట్ హాస్ బిన్ లాంగ్ అనమాట ఆయనతో పనిచేయడము ఎప్పుడు నాకు నాకు భీష్మ ఇచ్చాడు నాకు భీష్మ ఇచ్చాడు ఇప్పుడు ఇస్మా కూడా నా మళ్ళీ హిట్ ఇస్తారని నేను అంత ప్రెజర్ నాగేందుకు నాగేందంటే ఫస్ట్ నితిన్ గారితో సినిమా వేస్తుంది భీష్మ అప్పుడు నాకు చాలా మోషన్ మిస్ అయింది అనమాట అంటే ఆల్రెడీ ఉండడము లేకపోతే వివిధమైన అనివార్య కారణాల వల్ల భీష్మ ఫస్ట్ మూవీ నాకు చాలా టెన్షన్ ఉంది ఇప్పుడు కానీ ఈ సినిమా పోయిందనుకో ఏంటి చేంజెస్ నా కెరీర్ లో అనుకుంటాడు ఆయన సార్ ఏముంది సార్ వెళ్ళి చూరు ఫస్ట్ మూవీ చేసా ఓకే కట్ చేయండి లక్కీలో ఆ సినిమా మంచి ఇట్టాను కాబట్టి ఈ సెకండ్ మూవీ నాకు వచ్చింది నాకుదే సో గాడ్ బ్లెస్ ఈ సినిమా ఇట్టేది హ్యాపీ బట్ నాకేంటంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఎందుకంటే వన్ ఆఫ్ ద నాకు ఒక బంచ్ ఆఫ్ వెరీ ఫ్రెండ్లీ హీరోస్ ఉన్నారు ఇండస్ట్రీలో అంటే వేరే ఐ కెన్ యాక్చువల్లీ ఆ పోస్ట్ ప్యాకప్ ఐ కెన్ జస్ట్ హ్యాంగ్ అవుట్ విత్ మీతో ఫ్రెండ్లీగా ఎవరైనా ఉండకుండా ఉంటారా నువ్వే ఈ మధ్య రిప్లై ఇవ్వట్లేదు మీతోటి ఫ్రెండ్లీగా లేకుండా ఎవరు ఉంటారు అంటే చెప్తున్నాను కొందరు రెస్పెక్ట్ ఉంటుంది ఇలాంటి వాళ్ళంటే కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది సో ఒక వీ కెన్ హ్యాంగ్ అవుట్ అండ్ ఆల్ సో వి హర్ రియలీ గుడ్ టైం యాక్చువల్లీ మీ క్యారెక్టర్ గురించి చెప్పండి ఇందులో ఒక టిపికల్ క్యారెక్టర్ ఉంది కదా యా అంటే ఇందులో అంటే ఇప్పుడు బేసిక్గా నితిన్ గారు ఈ సినిమాలో వీఆర్ ట్రైలర్ చూసే ఉంటారు ఆల్రెడీ సో అందులో కీర్తి సురేష్ గారు నేను ఎలా ఆడుకుంటారు ఆయన పాపం ఆ వెంటింగ్ అవుట్ అంతా ఎవరో ఒకళ్ళు ఆడుకుంటే సెట్ అవుతుంది కదా అది నేనే అనమాట సో అది ఆయనకి ఇక బట్ అంటే నేను ముందే నిజంగా చెప్పాను సార్ అంటే సార్ నాకు అలా ఏం లేదు నాకు బాడీ అలా ప్రాబ్లం లేదు స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఐఎమ్ ఓపెన్ అని చెప్పా బట్ అది ఐ థింక్ ఇప్పుడు లేదు అంటే సార్ మళ్ళీ సెన్సార్ లేదు సెన్సార్ తీస్తారు తీస్తారా మళ్ళీ పెడతారేమో పాపులర్ డిమాండ్ తెలియదు యూట్యూబ్ లో వస్తాయి కదా పాపులర్ డిమాండ్ పెట్టచ్చు కూడా బట్ ఇట్ వాస్ వెరీ టేకెన్ వెరీ ఎస్థెటికల్ సార్ చాలా పోయిటికల్ ఇస్తారు అది ఎబ్బెట్టింగ్ గా ఉంటుంది లైక్ నేను ఎంజాయ్ సార్ ఫస్ట్ పెద్ద టాక్ ఉంది జస్ట్ మా ఫ్రెండ్స్ కి అండ్ నాతోటి పోటీ యాక్టర్ల తోటి మా టాక్ ఏంటంటే నితిన్ అన్న ఆడియో లాంచ్ అయిందంటే ఇక మనం మన మ్యూజిక్ డైరెక్టర్లతోటి మీటింగ్లు పెట్టుకోవడం అనవసరం ఎందుకంటే ఆయన ప్రతి సినిమాకి ఒకటో రెండో సాంగ్ 100% ఇయర్ లాంగ్ ఆడుతుంది అన్నది ఒక పెద్ద ఇది అండ్ దట్ ఈస్ ట్రూ ఏంటి వాట్ ఇస్ ద సీక్రెట్ బిహైండ్ మ్యూజిక్ కమింగ్ అవుట్ సో వెల్ ఇన్ యువర్ నేనే నా ట్యూన్స్ కొట్టుకొని ఇసాలకి అందరికి నే ట్యూన్స్ కొట్టి నాకు డౌట్ వస్తే మాకు ఇసాల్ కాల్ చేసి మరి ఇప్పుడు సారీగా పా అంటే లేదు లేదు పప్ప పప్ప పా అంటాడు అప్పుడు అలా మధ్యలో రెండు మూడు దానిసాలు యాడ్ చేసి జోక్స్ అపార్ట్ కానీ నా దీంట్లో నాదేం లేదు నా సినిమా చేసే ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన సినిమా డైరెక్టర్ వాళ్ళు కూర్చొని ఎప్పటి నుంచి వెళ్ళే ప్లానింగ్ కానీ ఎప్పుడు అది సెట్ అవ్వలేదు
లాంగ్ టైమ్ ఒక మంచి లవ్ స్టోరీకి పడ్డాడు కాబట్టి డిఎస్పీ గారు గేవ్ లైక్ వెరీ గేవ్ లైక్ వెరీ గుడ్ ట్యూన్స్. ఇప్పుడే సాంగ్స్ బస్ స్టాండ్ సాంగ్స్ ఇట్స్ టాపింగ్ ద చార్ట్స్. సో సినిమా చూసాక పాట ఇంకా బాగా ఎక్కుతుంది మనకు సినిమా చూసాక. సో డెఫినెట్లీ ఇట్స్ గుడ్ ఆడియో. అండ్ యువర్ పేర్ ఇన్ ద ఫిల్మ్ ద మహానటి కీర్తి సురేష్ గారు. ఆబ్వియస్లీ షీఈస్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్. ఇందులో అంత ఒక అంటే ఒక హెవీ క్యారెక్టర్ కాకుండా ఇట్స్ అ వెరీ లైట్ హార్టెడ్ క్యారెక్టర్. అండ్ మీ కెమిస్ట్రీ హౌ వాజ్ ఇట్? బేసిక్ గా ఏంటంటే దిస్ ఇస్ అ వెరీ ఫ్రెష్ కాంబినేషన్ ఈస్ వాట్ ఎవ్రీబడి ఈస్ సేయింగ్. సో వాట్ డు యు నార్మల్గా అంటే ఫర్ ఎనీ లవ్ స్టోరీ ద కెమిస్ట్రీ బిట్వీన్ ద లీడ్ పేర్ షుడ్ వర్క్అవుట్. సో ఈ సినిమాలో కీర్తి నా ఇద్దరిది ఫ్రెష్ పేరింగ్ అండ్ ఫస్ట్ టైం ఫ్రెష్ కాంబినేషన్. అంటే భీష్మాకి మధ్య పేరింగ్ ఇంత ప్లస్ అంత మధ్యది. సో ఈ సినిమా కూడా నాది అండ్ కీర్తి గారి పేరింగ్ చాలా బాగుంటుంది. అండ్ డెఫినెట్లీ షీఈస్ అ గ్రేట్ యాక్ట్రెస్ డెఫినెట్లీ. అండ్ ట్రయాంగిల్ కెమిస్ట్రీ ఈ మూవీ మళ్ళీ ట్రయాంగిల్ నాది కిషోర్ గారిది అండ్ కీర్తి గారిది. వెంకీ నేను నోన్ హిమ్ ఫ్రమ్ పాస్ట్ 12 ఇయర్స్. నాకు మంచి ఫ్రెండ్ నాకు. కానీ యాజ్ అ డైరెక్టర్ ఫస్ట్ టైం హీస్ ఏమంటారు ఈస్ వెరీ ఏమంటారు ఇప్పుడు ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ ఎంత ప్యూర్ అందుకనే సబ్జెక్ట్ అంత ప్యూర్ గా వచ్చింది. వెన్ ఈస్ అట్ వర్క్ ఆల్సో యాజ్ యు సెడ్ ఈస్ సెపరేట్. అసలు బేసిక్లీ ద స్క్రిప్ట్ వర్కింగ్ ఈస్ ద పవర్. రెండోది ఏంటంటే పర్ఫార్మెన్సెస్ ఎక్స్ట్రాక్ట్ చేయడం కానీ క్యారెక్టరైజేషన్స్ కానీ ఇవన్నీ కూడా హీ ఈస్ ఎ ఫ్యాంటాస్టిక్ రైటర్. అండ్ యాక్చువల్లీ హీఈస్ అ డైరెక్టర్ విత్ అ స్మైల్. ఎప్పుడు ఈజ్ ఆల్వేస్ స్మైల్. త్రూ అవుట్ అతను నవ్వు చూడకుండా మనం ఉండలేం. సో ఓవరాల్గా ఏంటంటే ఈ నైస్ అట్మాస్ఫియర్ ఇస్ క్రియేటెడ్ వెన్ యూ వర్క్ విత్ వెంకీ. సో దట్ వే యునో. అండ్ మెయిన్గా ఏంటంటే ఈ ఫిలిం ప్రధానంగా బేస్ అయింది ఈ రెండు క్యారెక్టర్స్ మీద. న్యాచురల్లీ లీడ్ రోల్ ఇద్దరు ఓకే గుడ్ హీరో హీరోయిన్స్ టాప్ హీరో హీరోయిన్స్ తో పాటుగా నేను బేసిక్లీ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్ నితిన్ అండ్ కీర్తి. బికాస్ కీర్తి కెన్ ప్లే ఫ్రమ్ స్కూల్ గర్ల్ టు మహానటి. నితిన్ కెన్ ప్లే ఎనీథింగ్ ఫ్రమ్ యునో భీష్మ టు యునో రణ్డే టు ఎనీ యాక్షన్ ఫిల్. ఎనీ అంటే బేసిక్గా ది వెర్సటైల్ యాక్టర్స్. సో వాళ్ళకి బేస్ చేసినప్పుడు స్క్రిప్ట్ దట్ వర్కింగ్ ఇట్సెల్ఫ్ ఇస్ సో బ్యూటిఫుల్. అది నేను చెప్పకూడదు కానీ చూసిన దేర్ లాట్ ఆఫ్ పీపుల్ వెయిటింగ్ టు సీ దిస్ ఫిల్మ్. ప్రధానంగా హీ యాక్చువల్లీ హీ మెన్షన్ దట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోవిడ్ తర్వాత అఫ్కోర్స్ టాలీవుడ్ రోరింగ్ లిటరల్లీ రోరింగ్ అంతే కంటిన్యూస్ ఇట్ ఫ్యామిలీ ఫస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ టు హిట్ ద స్క్రీన్స్ ఈజ్ అందే. నితిన్ ఇస్ గాట్ నితిన్ ఫ్యాన్స్ నితిన్ కొన్నారు. అందరి హీరోస్ ఫ్యాన్స్ కూడా నితిన్ కొన్నారు. సో అండ్ కీర్తికి ఫ్యాన్స్ ఉన్నారు. ఇవన్నీ కూడా ఓవరాల్ బ్యానర్కు ఫ్యాన్స్ ఉన్నారు. ఇవన్నీ కూడా యు సీ నేను ఎక్కువ చెప్పకూడదు కానీ మనం ఎక్కడి నుంచి ఎటో వచ్చాం. వెంకీ అట్లూరి ఈ ఫిల్మ్ కార్ప్ చేశాడు. దిస్ విల్ బీ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎస్థెటిక్స్ అండ్ ఎకనామిక్స్. సో స్పెసిఫిక్లీ మిమ్మల్ని అడగాలంటే మీరు ఒక ఉమా ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య ఆ సినిమాలో మీరు యూ విల్ ప్లే ఎ కీ రోల్ అండ్ పీపుల్ అప్రిషియేట్ ఈవెన్ దోస్ కైండ్స్ ఆఫ్ రోల్స్ వెన్ యూ ప్లే. జాతి రత్నాల్లో మీరు కామెడీ డాడ్ గా మీరు అక్కడ చేశారు. ఇక్కడ మీరు ఇప్పుడు రంగులో ఈవెన్ ఇఫ్ యూఆర్ ప్లేయింగ్ అ డాడ్ మీ అసలు మీ టైమింగ్ అయితే ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్. సో మీ సేయింగ్ సార్ మీరు బాగా చేస్తారు ఇట్ ఇస్ టూ మచ్ నేను చెప్పలేను ఆ మాట. Because I'm already a fan. In a movie like Uma, in a movie like Jati Ratnalu, and in a movie, in a big budget movie, a grandeur movie like Rande,
యూ కట్ అక్రాస్ ఆల్ క్లాసెస్ ఇన్ ది ఇండస్ట్రీ ఆల్సో. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నాకు కొంచెం ఆడియన్స్ కూడా మీ సీక్రెట్ చెప్పండి. ఏం లేదు, బేసిక్ అంటే సీ ఐల్ టెల్ యూ, ఇఫ్ యూ హ్యావ్ ది పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ యూ కెన్ డూ ఎనీథింగ్. ఇఫ్ యూ కెన్ డూ కామెడీ యూ కెన్ డూ ఎనీథింగ్, ఫ్రమ్ అమితాబ్ బచ్చన్ టు ఎనీ హీరో ఎనీ యాక్టర్. నితిన్ వాళ్ళ ప్లస్ పాయింట్ అదే, యూ కెన్ డూ యాక్షన్ యూ కెన్ డూ ఎమోషన్ బట్ హీ హాజ్ అ ఫ్యాంటాస్టిక్ కామెడీ టైం. సిమిలర్లీ ఐ కమ్ ఫ్రమ్ జంజాల గారిస్ కామెడీ స్కూల్. రెండోది ఏంటంటే ఐమ్ డైరెక్టర్స్ యాక్టర్. మూడోది ఏంటంటే ఐ డోంట్ ఐ గెట్ బోర్డ్ ఆఫ్ లుకింగ్ ఎట్ మై సెల్ఫ్ యాజ్ మై సెల్ఫ్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్. సో నాకు వచ్చే ఫిల్మ్స్కి నా అదృష్టం లాట్ ఆఫ్ యంగ్ డైరెక్టర్స్ ఆర్ కమింగ్ ఇన్ అండ్ ది కమింగ్ విత్ టోటల్ న్యూ పోర్ట్రేయల్స్. సో ఐ హ్యావ్ టు కీప్ అప్ టు దట్ అండ్ ఐ ఎంజాయ్ ఇట్ బేసికలీ. సో దిస్ ఈస్ ద సీక్రెట్. ఎందుకంటే ఏం లేదు, దీంట్లో ఈ స్పెషలీ ఈ ఫిలింలో నితిన్ నేను ఫోర్ కాంబినేషన్స్ చేసి నితిన్తో ఐఎమ్ వెరీ అదే ఇందాక చెప్పినట్టు వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ కంఫర్టబుల్ యూస్ ఎంజాయ్ యునో ఇట్స్ నైస్. దీంట్లో యాక్చువల్లీ ఇట్స్ అ ఫ్యామిలీ ఫిల్మ్, యాజ్ ఐ సెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బేసికల్లీ బేస్డ్ ఆన్ దో టూ ఆఫ్ దెమ్ అండ్ అగైన్ ఒక కీ రోల్ దీంట్లో. సో ఈ ఫ్లేవర్ ఆఫ్ ద ఫిలిం వాజ్ సో బ్యూటిఫుల్లీ ఓవన్ దట్ అదే ఎక్కడైనా కూడా కామెడీ పంచులు పండాలంటే మనం పండిస్తాం యాక్టర్స్. ఇట్ ఇస్ రిటర్న్ బేసికలీ అండ్ వీఆర్ ఏబుల్ టు క్యారీ టు ద ఆడియన్స్. సో ఆ రకంగా ఐఎమ్ లక్కీ దట్ ఐఎమ్ గెటింగ్ ఆల్ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ రోల్ అండ్ రంగ్ దే అగైన్ యాజ్ అ క్యారెక్టర్ యాక్టర్ మై రోల్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ సమ్ టైమ్ టు బి డెఫినెట్లీ. ఐ థ్యాంక్ ది డైరెక్టర్ హీరో ఎవ్రీబడి ఫర్ దట్ రియలీ. దీంట్లో గమ్మత్తుగా ఫాదర్ అండ్ సన్ కూడా గమ్మత్తుంది బిట్వీన్ నితిన్ గారు అండ్ నరేష్ గారు. రేపు మీరు 26th రిలీజ్ అయినప్పుడు మీరు చూద్దరు కానీ ఇంకా ఎక్కువ మాట్లాడితే ఐ థింక్ విల్ డిస్కస్ దిస్ అన్న. కామెడీ అయితే చేస్తా ఉన్నారు కానీ ఐ థింక్ వాట్ మీరు యూ వాంట్ టు డూ యూ వాంట్ టు ప్లే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్ ఆల్సో, మీకు ఆ ఆశ ఉందా? అంటే ఆశలు అంటే చాలా ఆశలు ఉన్నాయి కానీ మనకు ఆస్పిరేషనల్ ఎనీ ఆస్పిరేషనల్ రోల్ దట్ యుడ్ లైక్ టు ప్లే? అట్లా ఏం లేదు, యాక్చువల్లీ వచ్చినాయి బాగా కష్టపడి చేయాలి. ఈ టైమింగ్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు, ఎట్లా హౌ డిడ్ యూ గెట్ దట్ టైమింగ్? అంటే ప్యూర్లీ మనందరికి టెక్స్ట్ బుక్ బ్రహ్మాండం గారే రెడీ మచ్. సో ఆయన మూవీస్ చాలా చూసేవాడిని. సో ఇఫ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ వర్కింగ్ ఇఫ్ ఇట్ ద ఫుల్ గ్రేట్ గోస్ టు మూవీ. మీరు ఐఎమ్ ష్యూర్ మీ ఫ్రెండ్స్ తోటి కూడా మీరు ఇట్లానే మాట్లాడతారేమో, వాళ్ళందరూ నవ్వుకుంటుంటారా? అలా అట్లా ఆఫ్ స్క్రీన్ అంత పెద్ద వాళ్ళకైతే బోరింగ్ పర్సనాలిటీ ఆఫ్ స్క్రీన్ వాళ్ళకైతే లైఫ్ లాంగ్ ఏం కాదు ఆఫ్ స్క్రీన్ బోరింగ్ కదా బోరింగ్ ఆఫ్ అని చెప్పి చెప్పించాలి. మనం సంబంధించిన ఇది కాస్త పోడరా చేసి కావడి మండించాలంటే విత్తనం వాళ్ళే ఇవ్వాలి సార్. మనం ఇస్ ఎ వెరీ మిస్చివస్ నాటీ ఫెలో. ఆ సీరియస్ ఆ నైట్ నిద్రలో ఆఫ్ కోర్స్ వెరీ మిస్చివస్ ఐ ఈ ఎలివేషన్ కావాల్సింది. థాంక్యూ. ఓకే అంటే వెన్నెల కిషోర్ కామెడీ చేస్తాడు కానీ కామెడీలో ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కో డిఫరెంట్ చేస్తాడు. గెటప్ల దగ్గర నవ్వు చేస్తున్నాడు కదా అంటే ఈ రియలీ వర్క్స్ రియలీ అండ్ దట్ ఒక న్యాచురల్ స్పాంటేనిటీ ఉంటుంది అండ్ నాతోటి చెప్తా ఉంటాడు ఏంటంటే మనం ఇట్లా కామెడీ అంటే ఇట్లా చేయాలి కొన్ని మనం అయితే ఇట్లాంటివి కొన్ని చేయాలి అని మనం మా షూటింగ్ టైమ్ లో మాట్లాడుకున్నప్పుడు నువ్వు ఒకసారి చెప్పావు అన్నా ఫుడ్ తప్పితే మనం ఇప్పుడు మనకింక వర్క్ గురించి లేదు బట్ అందులో ఇంప్రొవైజేషన్ కూడా అట్లనే ఉంటుంది. ఈ ఇంప్రొవైజర్స్ నేనైతే అన్నా నేను నిజం చెప్తున్నా ఈ నగరానికి ఏమైంది టైంలో వి యూస్ టు డూ దాట్. తర్వాత అటు సినిమా ఇటు సినిమా అంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక టేస్ట్ కదా వాళ్ళ ప్రకారం వి గో. బట్ నో మ్యాటర్ వాట్ మీతో ఐ థింక్ ఇప్పటికే ఒక టూ రెండు సినిమాలు ఇయర్ లో వస్తాయి. యువర్ థింకింగ్ యాక్టర్ యూ థింక్ ఆన్ యువర్ ఫీట్ అంటే ఇది రియల్ లైఫ్ లో లేకుండా స్క్రీన్ మీద ఎట్లా వస్తుంది? థింకింగ్ యాక్టర్ కంటే పీపుల్ లైక్ యూ ఎగ్జిక్యూటింగ్ యాక్టర్ బెటర్ కదా. ఆలోచించి కూర్చుంటాం ఈజీ
కాంప్లిమెంటింగ్ ఆర్ ఎండింగ్ హిమ్ అండ్ యు థింక్ ఆన్ ఎవరీ ఆ ఏ మొహాల సారీ ఇది అంటలేదు ఐ యామ్ సేయింగ్ హి కెన్ జోకుల వెంట వెంటనే హి కెన్ యా 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 ఎక్స్ట్రీమ్ స్పాంటేనిటీ యా ఎక్స్ట్రీమ్ స్పాంటేనిటీ అంటే ప్రతి సీన్ కూడా షార్ట్ లో లైక్ నెవర్ డస్ ఇట్ అంటే 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 నోట్ దాని ఇంకొంచెం దాని ఇంకొంచెం దాని కొంచెం ఏమంటో దాన్ని కొంచెం ఎన్హాన్స్ చేసి ఏదో తన స్టైల్ లో యాడ్ చేసి ఒక పంచ్ ఒక ఎక్స్ప్రెషన్ యాడ్ చేసి ఆల్వేస్ వర్క్స్ ఆన్ వర్క్స్ ఆన్ అ లాట్ అసలు మీ ఫీలింగ్ ఎలా ఉంది ఈ సినిమాలో ఒక లాస్ట్ 10-15 ఇయర్స్ అండ్ సార్ నేనైతే మీకు ఆల్రెడీ చెప్పాను సార్ చిన్నగా ఉన్నప్పుడు ఈటీవీలో యూస్ టు వాచ్ యువర్ ఫిలిమ్స్ మీ దగ్గర నుంచి టు మీ వరకు సుహాస్ వరకు కూడా ఆల్ ది యాక్టర్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ది ఫిలిం అండ్ దట్ ఐ షేర్డ్ స్క్రీన్ విత్ మీ అందరినీ నేను స్క్రీన్ మీద చూసినోడిని అండ్ ఎన్నో సినిమాలలో మీ పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేసుకుంటూ పెరిగినోడిని ఎప్పుడు ఎప్పుడు పుట్టాను మీరు నేను 1990లో పుట్టాను మరి మొన్న మొన్న పుట్టినట్టు అందరినీ నితిన్ నితిన్ గారిని అక్కడికి వాళ్ళ మారక పడేశారు నువ్వు ఇంకా డైపర్ వేసుకుంటున్నా నాది కూడా చైల్డ్హుడ్ మెమరీస్ అండి ఏ ముఖం పెట్టి ఇంటికి వెళ్ళాలి సార్ ఇప్పుడు నేను ఇప్పుడిప్పుడే జాగ్రత్త పనులు చేసుకుని తిరుగుతుంది సార్ ఇప్పుడు ఇంకా అదే అందరు కలిపేసి నేను అనేది ఏంటంటే ఎప్పుడో పెరుగుతావు ఆలోచించి అందరూ చూస్తూ పెరుగుతున్నావు అంటాడు నీ చిన్నప్పుడు డైపర్స్ లేదు సార్ నా చిన్నప్పుడు లేదు నీ చిన్నప్పుడు డైపర్స్ ఉన్నాయి అంటే ఉన్నాయి కదా నీకు డైపర్స్ నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ పర్ఫార్మెన్స్ అని వేరే సినిమాలో చూసి ఎంజాయ్ చేసి మీతో యాక్ట్ చేస్తూ బాగా ఎంజాయ్ చేసినాను అంతేకాదు మళ్ళీ చూస్తూ మామూలు వచ్చి గ్రౌండ్ వచ్చాను మీ అందరితో యాక్టింగ్ చేస్తూ నేను బాగా ఎంజాయ్ చేశాను సో ఎట్లా నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైలాగ్స్ లైక్ ఊప్స్ షీ డిడ్ ఇట్ అగైన్ లాంటివన్నీ మీరు ఇంప్రూవైజ్ చేశారా లేకపోతే స్క్రిప్ట్ లో ఉండిందా యా దట్ వాస్ దేర్ ఇన్ ది స్క్రిప్ట్ that was there in the script as sir said it was very well written and Sai Ram alanti dialogues anni I think we improvised a little bit observing here tho maatladi atla ante da konjam time pattindi kuda setting ki so meek ela untundi maalu meeku script icharu oka comedy scene icharu would you work on it on the set or do you want it guided by the director and no anna na belief enti ante ఇప్పుడు స్క్రీన్ మీదకి వచ్చి దీ కెమెరా ముందే నేను చేయగలనో లేదో నాకు తెలియదు సో ఇన్ మై పర్సనల్ లైఫ్ ఆల్సో ఐ ట్రై టు బీ యాజ్ లైట్ హార్టెడ్ యాజ్ పాసిబుల్ సో దట్ ఆ స్ట్రీక్ అట్లా కంటిన్యూ అవుతూ ఉంటుంది అండి అండ్ ఐ థింక్ ఐఎమ్ అ బిట్ ఫ్రెండ్లీ లైక్ దట్ జోవియల్ సో దట్ స్ట్రీక్ ఓన్లీ కమ్స్ ఇన్ టు ద కెమెరా అంటే నేను బిట్వీన్ యూ అండ్ సాయి సుశాంత్ రెడ్డి ఇంతకి ఇప్పుడు హీరోగా నేను రేపు బయట విన్న టాక్ నువ్వు కూడా సినిమా చేస్తా హీరో చేస్తున్నావు అని ఇప్పుడు నాకు పోటీ ఎప్పుడు ఇస్తున్నావు అన్నా సార్ ఇంకోటి ఏంటంటే పిసి శ్రీరామ్ గారు దీనికి మోస్ట్ లెజెండరీ ఐకానిక్ సినిమాటోగ్రాఫర్స్ ఇన్ ఇండియా ఆయన ఆయనకి రీజన్ తోటి సంబంధం లేదు ఆయన తమిళ అయినా సరే తెలుగు అయినా సరే హిందీ అయినా సరే హిజ్ కెమెరా వర్క్ ఈజ్ అమేజింగ్ నాకేదో బాగా చూపెడతారు ఇది అని అంటూ ఉంటారు టుడే ఐ హవ్ యాక్చువల్లీ విత్ దిస్ ఫిలిం ఐ హవ్ రియలైజ్డ్ ఓహో ఇది అంటే ఏంటి అని అండ్ ద కైండ్ ఆఫ్ ఆయన క్రాఫ్ట్మెన్షిప్ కానీ అది కానీ హౌ డూ యూ ఫీల్ దిస్ ఇస్ యువర్ ఇది మీ రెండో నా సెకండ్ సినిమా హీజ్ అ లెజెండ్ హీజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ డిఓపి అండ్ ఇష్క్ లో చేశాను ఫస్ట్ సినిమా మళ్ళీ ఈ సినిమా ఈ సినిమాకి మా అందరికంటే కూడా అతని కెమెరా వర్క్ విల్ బి ద బిగ్గెస్ట్ హైలైట్ ఎందుకంటే హీ డజంట్ షూట్ అంటే
తన దాంట్లో సినిమాలో కెమెరా కూడా ఇట్స్ లైక్ క్యారెక్టర్ ఓన్లీ ఇట్ డజంట్ అంటే ఒక ప్రాప్ లాగా ఇట్ డజంట్ క్యాప్చర్ అది కూడా దాని మూమెంట్ అది కూడా ఒక క్యారెక్టర్ లాగే సీన్ తగ్గట్టు హీ డస్ ఇట్ ఈస్ బ్రిలియంట్ అండ్ డెఫినెట్లీ నాన్న సినిమాలో మళ్ళీ ఈ సినిమాలో ఐమ్ లుకింగ్ సో యంగ్ ఫ్రెష్ అంటే దానికి కారణం ఆయన పిసి గారు ఈ ఫిల్మ్ లో యు అండ్ కీర్తి ఆర్ వర్కింగ్ ఫర్ ఫస్ట్ టైం యా సర్ ఫస్ట్ టైం అండ్ బోత్ టు ఆసమ్ యాక్టర్స్ అండ్ ద రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ అంటే ఎమోషన్ అంటే ఇది ఏడో అది కాదు ఇట్స్ అబ్సల్యూట్లీ ఎంటర్టైనర్ బట్ ఈ రెండు క్యారెక్టర్స్ కూడా వెరీ డిఫికల్ట్ క్యారెక్టర్స్ టు ప్లే అండ్ హౌ డు యు ఫీల్ వర్కింగ్ బోత్ ఆఫ్ యు టుగెదర్ వాట్ ఆర్ ది కెమిస్ట్రీ ఆన్ సెట్ కెమిస్ట్రీ అయిన విత్ కీర్తి ఫస్ట్ వన్ వీక్ లోనే నేను కీర్తి అండ్ వెంకీ వి త్రీ బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అన్నమాట ఫస్ట్ వన్ వీక్ లోనే సో బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయి అక్కడ నుంచి ఏంటంటే ప్రతి సీన్ వీ యూస్ సెట్ వీస్ డిస్కస్ దీన్ని లైక్ వాట్ యూ డూ వాట్ ఐ డూ అని మాట్లాడుకొని వీ వర్క్ యాజ్ అ టీమ్ అనమాట సో అట్లా మా ఇద్దరు కెమిస్ట్రీ సినిమాలో విల్ బీ అట్ ద మోస్ట్ టాక్డ్ అబౌట్ పాయింట్ అండ్ నా ఫీలింగ్ ఆఫ్టర్ ద రిలీజ్ తర్వాత 100% ఈ రెండు క్యారెక్టర్స్ కూడా ఇవి చాలా కాలం నిలబడిపోతాయి హార్ట్స్ లో అలాంటి బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ కూడా అంటే కన్విన్స్ చేయగలగాలి వీళ్ళిద్దరు కన్విన్స్ చేయగలగాలి నేను ఈ రెండు క్యారెక్టర్స్ మాత్రం వీళ్ళిద్దరే కన్విన్స్ చేయగలుగుతారు నేను చెప్తాను అది నేను ఇప్పుడు పబ్లిసిటీ అనుకున్నా కూడా ఎవరన్నా అది సినిమా చూస్తే ఎస్ నరేష్ గారు అండ్ కీర్తి గారు కూడా షీ ఇస్ వెరీ జోవియల్ పర్సన్ యా యా షీ ఇస్ వెరీ యా షీ ఇస్ వెరీ ఫ్రెండ్లీ యా యా అసలు ఈ సినిమాలో అందరూ సింపుల్ ఉంటారు నువ్వు సింపులే నేనేదో నీతో ఐదు సినిమాలు చేసిన ఫీలింగ్ నువ్వు మీరు రెండు సినిమాలు అన్నారు నాకు ఐదు సినిమాలు చేసిన ఫీలింగ్ వస్తుంది నాకు సెకండ్ థర్డ్ టైం నుంచి హీ స్టార్టెడ్ ఆయన జ్యూస్ టైం అయితే మాకు కూడా జ్యూస్ టైం అయింది ఇట్ వాస్ అమేజింగ్ అన్న వర్కింగ్ విత్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆనెస్ట్లీ ఇదేదో ఇంటర్వ్యూ గురించి కాదు మనం కార్ లో ట్రావెల్ చేసినప్పుడు కూడా మనం ఇప్పుడు నేమ్ కు కిషోర్ గారి లాగా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గమ్మత్ ఏంటంటే ఈ ఫిల్మ్ కోవిడ్ ముందు స్టార్ట్ అయ్యింది అవును తర్వాత కోవిడ్ లాక్డౌన్ లో నేచురల్లీ హోల్ వరల్డ్ యా కోవిడ్ లాక్డౌన్ అయిన తర్వాత స్టార్ట్ అయిన ఫస్ట్ షూటింగ్ ఆల్మోస్ట్ ఇదే లాక్డౌన్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అసలు మోస్ట్ డేంజరస్ పీరియడ్ లో చేసాము ఒకసారి ఎయిర్ కండిషన్ రూమ్స్ లో చేసాము క్రౌడ్ ఫుల్ క్రౌడ్ జనాలు బట్ ఎవ్రీబడి యు నో గేవ్ దేర్ ది బెస్ట్ టైం లో కూడా బికాజ్ సో మచ్ ఆఫ్ కమరేట్షిప్ వాస్ దేర్ అండ్ కీర్తి వాస్ ద మోస్ట్ డేంజరస్ షీ యూజ్డ్ టు కమ్ వితౌట్ మాస్క్ అండ్ కాఫ్ ఇన్ టు మై ఫేస్ వెరీ డేంజర్ నాకు వెరీ మిచ్యూర్ గర్ల్ అండ్ మీరు ఆల్మోస్ట్ 300 బాటిల్స్ ఫిల్ చేశారు కదా విటమిన్ సి ది స్ప్రే 300 బాటిల్స్ విటమిన్ సి స్ప్రే అదే సిల్వర్ రేట్ స్ప్రే వాడాను తర్వాత డాక్టర్ బాగా వాడారు సార్ మీరు చిన్నప్పుడు డైపర్ కానీ యాక్చువల్లీ ప్రెటీ మచ్ మా లాక్డౌన్ ముందు కూడా లాస్ట్ మూవీ రంగ్దేనే మాకు చైనా స్టార్ట్ అయిపోయిన తర్వాత వైరస్ కంట్రీస్ వస్తుంటే నేను నితిన్ గారు ఈ బోత్ వర్ యాక్చువల్లీ కొంచెం అన్ని వేసి భయ్యా ఇది ఎందుకు కొంచెం తేడా కొడుతుంది మనకు అవుట్డోర్ వెళ్ళేది ఉందంటే మన వెంకటేశ్వరి భయ్య మనది ట్రాపికల్ కంట్రీ మనది వేరే వేడికి చచ్చిపోతుంది వైరస్ అని చెప్పి మేము ఇద్దరే ఫైట్ చేసాం భయ్య డెఫినెట్లీ ఏదో అవుద్ది అని చెప్పి ఆఖరికి లాక్డౌన్ బట్ లాక్డౌన్ నుంచి లాక్డౌన్ ముందు నుంచి ఇప్పటి వరకు ద హోల్ టీమ్ వాస్ టుగెదర్ వి ట్రావెల్డ్ లైక్ ఎ ఫ్యామిలీ అండ్ మనం ఒక చాలా మంచి సినిమా ఫినిష్ చేసాం ఈ సినిమా ప్రొడ్యూసర్స్ సితారా ఎంటర్టైన్మెంట్ నాగవంశి గారు ఆయన గురించి చెప్పండి ఈ బ్యానర్ లో ఆల్మోస్ట్ ఇది నా థర్డ్ సినిమా అంటే హార్కాస్టింగ్ అనుకుంటే భీష్మ థర్డ్ సినిమా సో దిస్ ఆల్మోస్ట్ లైక్ మీ లైక్ మై హోమ్ బ్యానర్ ఓన్లీ ఎందుకంటే నాకు వంశీ గారికి ఇద్దరికి మంచి ర్యాప్ ఉంది ఇద్దరం లైక్ వి లైక్ ఫ్రెండ్స్ ఓన్లీ ఏమున్నా లైక్ ఫేస్ మీద వి ఆర్ యూ ఇఫ్ హీ ఫైట్ అని ఉన్నాయి సో హ్యావ్ అ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ దిస్ బ్యానర్ అండ్ డెఫినెట్లీ ఆ భీష్మ లాగా ఈ సినిమా హిట్ అయ్యి హ్యాట్రిక్ సినిమా అవుతుందని నా ఫీలింగ్ నాకు సార్ ఓకే రెడీ నాకు
సితార ఎంటర్టైన్మెంట్స్ ఈజ్ మై బ్యానర్లో ఒకటి అనుకునేది, దాదాపు నాది థర్డ్ ఫోర్త్ ఫిల్మ్. ఆడియన్స్ పల్స్ తెలిసిన వాళ్ళు, ప్రొడ్యూసర్స్ కూడా ఎక్సలెంట్, వరుసగా హిట్స్ ఇచ్చారు. కోవిడ్ తర్వాత ఇట్స్ అ పర్ఫెక్ట్ టైం ఫర్ దిస్ ఫిల్మ్, ఎందుకంటే టాలీవుడ్ యాజ్ ఐ సెడ్ ఇస్ గ్రోయింగ్. ఈ టైంలో వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ఆఫ్ యునో రిలీజ్ అండ్ ప్రమోషన్స్ విత్ ఆల్ ది కంటెంట్ అండ్ ది లీడ్ ప్లేయర్ అండ్ ఆల్ ది యాక్టర్స్, ఇట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ బెంచ్ మార్క్ ఆఫ్టర్ కోవిడ్ ఫర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. దట్ మచ్ ఐ కెన్ దట్ మచ్ రియలీ యూ కెన్ సే. చాలా మంది మన ట్రైలర్ చూసి ఎంతమంది మెసేజ్ పెట్టారు కంటిన్యూస్. అదేది ఒక్కసారి మైట్ బి ద ప్రొడక్షన్ చెప్పారంటే దేవుడ్ ఫస్ట్ ప్రొడక్షన్ విచ్ యాక్చువల్లీ అలౌడ్ ద ఫిల్మ్ లైక్ అంటే ఇదే అనుకున్నా ఫస్ట్ మూవీ విచ్ యాక్చువల్లీ వెంట్ టు దుబాయ్. సో ప్రిటి మచ్ వీళ్ళే ఫస్ట్ యాక్చువల్లీ అప్పటికి అక్కడికి వెళ్ళిన ప్రొసీజర్ ఏంటి, దుబాయ్ లో కూడా టెస్ట్ చేసుకోవాలా, ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసింది వీళ్ళే ఫస్ట్. సో బేసిక్గా కోవిడ్ ముందు అసలు కోవిడ్ అంటే ఏంటి తెలియదు, అప్పటి నుంచి మూవీ స్టార్ట్ పెట్టాం, నచ్చి స్టార్ట్ పెట్టాం. ఇస్ అ ఫ్యామిలీ అంటే ఇట్స్ అ గుడ్ కామెడీ, ఇట్స్ అ గుడ్ లవ్ స్టోరీ, సాంగ్స్ బాగున్నాయి, ఎవ్రీబడి డిడ్ అ గ్రేట్ జాబ్. నాగవంశి గారు యాజ్ అ ప్రొడ్యూసర్ హీ టుక్ కేర్ ఆఫ్ అస్ వెరీ మచ్ పోస్ట్ కోవిడ్, ఎస్పెషలీ సెట్స్ శానిటైజేషన్ కానీ మనకి ఇచ్చిన masks and sanitizers, it was very well done, organized. So basically there are no complaints, there's only ante oka next oka 2 days lo celebrations will start. Yes, Rangde is here tappakunda March 26th. Rangde mee daggarunna theaters lo chudandi, mee family tho paatu elli chudandi. It's going to be a great fun film for like 2 to 2.5 hours, 2 hours 10 minutes. It's going to be amazing, you will have fun. సార్ చెప్పినట్టు, నితిన్ అన్న చెప్పినట్టు, వెనల్ కిషోర్ అన్న చెప్పినట్టు, ఇట్స్ గోయింగ్ టు బి అ ఫన్ ఫిల్మ్. హావ్ ఫన్. సో వాచ్ అవర్ ఫిల్మ్ ఆన్ 26th మార్చ్. రందే 26th మార్చ్ రందే ఇన్ థియేటర్స్ ప్లీజ్. థాంక్యూ. ఇంకోటి మీ యాంకరింగ్ చాలా బాగుంది, యాంకరింగ్ మీ యాక్టింగ్ మైనస్ మీ యాంకరింగ్ తీసుకొచ్చారు, చాలా బాగా చేశారు. చాలా మంది యాంకర్స్ ని చూసా కదా నేను, ఇప్పుడు ఐ యామ్ జస్ట్ మెథడ్ యాక్టింగ్ చేస్తున్నా. ఓకే. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్. భవితశ్రీ చిట్ తో శ్రీకారం బంగారు భవిష్యత్ కు సాకారం. ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.